జపాన్ జపాన్ కొత్త ఉంటే మాత్రం భారీ భూకంపం వాసులను జపాన్లోని నార్త్ సెంట్రల్ ప్రాంతంలో సోమవారం ఆరు తీవ్రతతో భూకంపం సంభవించింది ఈ ఘటనలో ఎంత ప్రాణ ఆస్తి నష్టం జరిగిందనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు ఈ భూకంపం కారణంగా ఆ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు జపాన్ పశ్చిమ తీరంలోని ఇషికావా నైగటా టయోమా రాష్ట్రాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి ఇచికావాలోని నాటో తీర ప్రాంతంలో ఐదు మీటర్ల ఎత్తుగల అలులు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది అదే ఇషికావాలోని వజిమా నగరంలో ఒక మీటర్ ఎత్తున అలులు తీరాన్ని తాగినట్లు సమాచారం జపాన్ కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల ప్రాంతంలో ఎనభై సెంటీమీటర్ల ఎత్తున అలలు టయోమా రాష్ట్ర తీర ప్రాంతాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది యమగట హియోగో ప్రాంతాల వైపు అలలు దూసుకువచ్చాయి భూకంపం సునామీ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమ తీర ప్రాంతానికి సమీపంలో ఉన్న హెకురికి ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ సిబ్బంది అలర్ట్ అయ్యారు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదైనా సమస్యలు ఉన్నాయా అన్నది చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఇక అటు తీర ప్రాంతాల జనాలకు అధికారులు అప్రమత్తం చేశారు ఎవరూ బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు జపాన్ లో భారీ భూకంపంతో భవనాలు మెట్రో రైళ్ల దారుణంగా షేక్ అయ్యాయి ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి జపాన్ లో భూకంపంతో సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో మన దగ్గర కూడా భయం మొదలైంది పదహారేళ్ల కింద ఇలాంటి పరిణామమే చోటు చేసుకుంది సునామీ వణుకు పుట్టించింది ఆ గాయం నుంచి ఇప్పుడిప్పుడే మర్చిపోతుంటే మళ్లీ సునామీ అన్న పదమే వణుకు పుట్టిస్తోంది సునామీ వస్తే ఆ ప్రభావం మన మీద ఉంటుందా అనే భయాలు మన దగ్గర తీర ప్రాంత జనాల్లో కనిపిస్తున్నాయి